ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 66వ కీర్తన 19వ చరణము. ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన పరమ తండ్రి అయిన యేసయ్య ప్రార్థనలను ఆలకించువాడు. ఆయన యొద్దకు వచ్చి ఆయన శరణు జొచ్చి ఆయన ఎదుట మనము చేసే ప్రతి ప్రార్థనను ఆయన నిశ్చయముగా ఆలకించి, మనము ఆయన యొద్ద ఏదైతే కోరుకున్నామో, ఆయనను ఏ కార్యములు జరుగుట కొరకు వేడుకున్నామో, వాటన్నిటిపై ఆయన కనుదృష్టిని నిలిపి మన మనవులన్నిటినీ శ్రద్ధగా ఆలకించి, మనము అడుగు వాటన్నిటికంటేను, మనము ఊహించు వాటన్నిటికంటేను మరి అత్యధికమైన మేలులు మన జీవితములలో జరిగించి మనకు తృప్తికరమైన జీవితమును దయచేస్తారు. ఆయన యొద్దకు వచ్చువారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయక నిశ్చయముగా వారిని కనికరించి వారందరికీ ఆయన కృపను మెండుగా కుమ్మరిస్తారు. ఈ రోజున భక్తులకున్న విశ్వాసం ఏంటంటే, మనము దేవునిని ఏదడిగినా ఆయన మనకు కాదనకుండా అనుగ్రహిస్తారు. వాస్తవమే కదండి, మనలో మన పిల్లలు మన యొద్దకు వచ్చి చేపనడిగితే పామునిస్తామా, రొట్టెనడిగితే రాతినిస్తామా? సాధ్యమైనంత వరకు మన బిడ్డలు మనలను ఏమి అడిగినా అవి వారికి ఇవ్వటానికి ఎంత ప్రయత్నం చేస్తాం? అది ఎంత ప్రయాసైనా, అది ఎంత ఖర్చైనా వారికి అనుగ్రహించడానికే మనం ప్రయత్నాలు చేస్తాం. మరి మన పరలోకపు తండ్రి మనకంటే శ్రేష్ఠుడు కాదా? మనమే మన పిల్లల కొరకు అంత ఆలోచిస్తే మనందరినీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించొచ్చు, మనలను విడవక ఎడబాయక మన ఎడల కృపను చూపుచ్చు. అసలు మన కొరకే కదండి ఆయన ఈ లోకానికి వచ్చారు. మన స్థానమందు నిలబడి మనకు బదులుగా మన నిమిత్తము తన రక్తమంతటినీ ధారబోశారు. ఇంత గొప్ప త్యాగం మన కొరకు చేసిన దేవుడు మనము ఆయన ఎదుట చేసుకున్న విజ్ఞాపనలను ఆయన ఆలకించరా? మరింత నిశ్చయంగా మన ప్రార్థన, విజ్ఞాపన, మనవులన్నిటినీ ఆయన ఆలకించి మనము కోరిన దానికంటే మరి శ్రేష్టమైన భవిష్యత్తులను ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు ఆయన మన ప్రార్థన, విజ్ఞాపన, మనవులను అంగీకరించి మనము కోరుకున్నట్లుగా మనకు శ్రేష్టమైన జవాబును అందించాలంటే మన జీవితాలలో ఉన్న పాపములను, దోషములను, అతిక్రమ క్రియలన్నిటినీ దాచుకొనకుండా, కప్పుకొనకుండా ఆయన యొద్దకు వచ్చినప్పుడు కన్నీటితో మనం ప్రార్థన చేస్తే ఆయన నిశ్చయంగా మన పాప క్రియలన్నిటినీ శుద్ధి చేసి, మనందరినీ పవిత్రపరచి, ఆయన రక్త ప్రోక్షణను బట్టి మనలను నీతిమంతులుగా తీర్పు తీరుస్తారు. చూడండి, ఒకవేళ మనలో పాపం ఉందనుకోండి ఆయన మన ప్రార్థన వింటారా? మనలో దోషముందనుకోండి ఆయన మన మనవులు అంగీకరిస్తారా? రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మరి దేవుని కార్యాన్ని మనం పొందుకోకుండా మనకి దేవునికి అడ్డుపడేవేంటంటే మన పాపాలే, మన దోషాలే. మరి ఈరోజు నుంచైనా వాటన్నిటినీ, అంటే మన పాప, దోష, అతిక్రమ
దోషక్రియలన్నిటినీ, మనకు మేలుకు ఆటంకముగా ఉన్న ఈ దోషక్రియలన్నిటినీ ఇప్పుడే ఆయన ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన ద్వారా కనికరించబడి మనము అడిగినవన్నీ పొందుకుందామా. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు మా విజ్ఞాపనను ఆలకిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. సరైన రీతిగా భక్తిని చేసి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.